हाई एवरीवन एला उन्नारू सो भैया मैं रेड अंडे ई रोज वीडियो मन असल गूगुल सर्च चेयकोनी कोई वर्ड्स गुरिंचि चेप्पबोतुन्ना सो असल मन निजंगाने गूगुल सर्च चेयकोनी वर्ड्स उन्नायि अंटे सो उन्नायि ब्रो आ वर्ड्स सर्च चेयडम वल्ल मन लेटर लॉस अय्ये चांसेस उन्नायि అండ్ మనల్ని పోలీసులు తీసుకెళ్ళి బొక్కలో కూర్చోబెట్టి మక్కలు ఎరగొట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో అందు గురించే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. గూగుల్లో సెర్చ్ చేయకూడని వర్డ్స్ ఏంటి అనేది తెలుసుకోండి. అండ్ భయ్యా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కింద ఎరుపు కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి చైల్డ్ పోర్నోగ్రఫీ అనమాట. సో దీని గురించి అయితే అస్సలు సెర్చ్ చేయకూడదు. సో ఇది సెర్చ్ చేయడం వల్ల ఏంటంటే పక్కా పోలీసులకి అయితే మనం తెలిసిపోతుంది అన్నమాట. మన మొబైల్లో సెర్చ్ చేసిన ల్యాప్టాప్లో కానీ దేంట్లో సెర్చ్ చేసినా సరే చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి అయితే అస్సలు అయితే సెర్చ్ చేయకూడదు. సో ఓన్లీ చైల్డ్ పోర్నోగ్రఫీ, సో ఈ ఒక్క వర్డే కాదు, దీనికి రిలేటెడ్ వర్డ్స్ కూడా ఉంటాయి కదా. అంటే చైల్డ్ డాష్ డాష్ వీడియోస్ కానీ లేదంటే చైల్డ్ ఇమేజెస్ అని చెప్పేసి మధ్యలో ఒక వర్డ్స్ అయితే యాడ్ చేసి ఉంటాయి కదా సంథింగ్. సో వాటి గురించి అయితే మనం అస్సలు అయితే చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి అయితే అస్సలు సెర్చ్ చేయకూడదు అనమాట. సో ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి గూగుల్లో మన పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ ఇంకేమైనా మన పర్సనల్ డీటెయిల్స్ అయితే అస్సలు సెర్చ్ చేయకూడదు బ్రో. సో చాలామంది ఏంటంటే వాళ్ళు ఏమైతే సెర్చ్ చేస్తారు అసలు ఏమవుతుందని చెప్పేసి మొబైల్ నెంబర్ అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా అస్సలు సెర్చ్ చేయకూడదు. సో అలా సెర్చ్ చేయడం వల్ల ఏంటంటే మన డేటా అనేది వాళ్ళు అయితే సేవ్ చేసుకుంటారు అనమాట. అలా సేవ్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకి అయితే అమ్ముకుంటారు అనమాట. సో మీరు చాలాసార్లు చూసే ఉంటారు, మీరు గూగుల్ ఏమైనా సెర్చ్ చేస్తే మీకు ఆ పక్కనే యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు కానీ మనం ఇప్పుడు ఒక మొబైల్ గురించి సెర్చ్ చేస్తే ఆ మొబైల్కి సంబంధించిన యాడ్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ. సో అలానే మీ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఇలాంటివి సెర్చ్ చేసినప్పుడు కూడా దానికి రిలేటెడ్గా ఇప్పుడు మన మొబైల్ నెంబర్ అనుకోండి, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకి అండ్ ఫుడ్ డెలివరీస్ జొమాటో స్విగ్గీ లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాయి. సో వాళ్ళకైతే ఈ డేటాస్ని అయితే అమ్ముకుంటారు అన్నమాట. అండ్ మన లొకేషన్ కానీ సో ఇలాంటివి అయితే అమ్ముకుంటారు. సో అందు గురించి మీ జీమెయిల్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ పేరు కానీ సో ఇలాంటి మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అయితే అస్సలు గూగుల్ అయితే సెర్చ్ చేయవద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు మేక్ ఏ బాంబ్. సో ఈ వర్డ్ కూడా అస్సలు సెర్చ్ చేయకూడదు బ్రో. సో ఇలా సెర్చ్ చేయడం వల్ల కూడా పోలీసులు కానీ లేదంటే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా మన మీద నిఘా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు మనం జైలుకి అయితే తీసుకెళ్ళి సో మనల్ని ఎంక్వైరీస్ అది ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళకి మన గురించి తెలియదు కదా, సో వాళ్ళకి డౌట్స్ అయితే వాళ్ళకు ఉంటాయి. సో మనమే టెర్రరిస్టులు అవి కూడా ఉండొచ్చు కదా. సో వాళ్ళ డౌట్స్ మీద వాళ్ళు మనమైనా ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో అందు గురించి మీరు హౌ టు మేక్ ఏ బాంబ్ అనే వర్డ్ కూడా అసలు సెర్చ్ చేయవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అబౌట్ చైల్డ్ అని చెప్పేసి సో ఇలాంటి కీవర్డ్స్ కూడా అస్సలు సెర్చ్ చేయకూడదు బ్రో. సో చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి అయితే ఇలాంటి వర్డ్స్ అయితే గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అయితే సో ఇలాంటి రిలేటెడ్ వర్డ్స్ కూడా అస్సలు సెర్చ్ అయితే చేయకూడదు. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, చాలామంది యూట్యూబ్లో ఇలా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ చూసి ఆపరేషన్లు చేసి వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అందు గురించి ఇలాంటివి అయితే అస్సలు సెర్చ్ చేయవద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ని అయితే కన్సల్ట్ చేయండి. బట్ గూగుల్లో సెర్చ్ చేసేసి లేదా యూట్యూబ్లో చూసి ఇలాంటివి అయితే పిచ్చి పనులు అయితే అస్సలు చేయవద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు కరోనా వైరస్ అయితే ఉంది కదా, దీని గురించి కూడా అస్సలు సెర్చ్ అయితే చేయవద్దు. సో చాలామంది అయితే దీనికి విరుగుడు గురించి అది చాలామంది సెర్చ్ చేస్తున్నారు కదా, అవి తింటే వైరస్ తగ్గిపోద్ది, ఇవి తింటే వైరస్ తగ్గిపోద్ది, తాగితే తగ్గిపోద్ది, లేకపోతే ఇంకా చాలా రకాలైతే సెర్చ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే తాగిత్తులు లాంటివి ఉంటాయి కదా సంథింగ్, ఆ మధ్యన టీవీలో చూపించారు. సో అవి వేసి ఉంటే కరోనా వైరస్ రాదని చెప్పేసి సో ఇలాంటివన్నీ అయితే చాలామంది గూగుల్ లాంటి సెర్చ్ చేసి అక్కడ ఎవరో సంథింగ్ ఆర్టికల్స్ అయితే రాస్తారు, వాటిని చూసేసి గుడ్డిగా నమ్మేసి ఇలాంటివి అయితే చేస్తారన్నమాట. సో దీని గురించి కూడా అసలు కరోనా వైరస్ గురించి అయితే సెర్చ్ చేయవద్దు. కరోనాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, సో వాటిలో చూసి తెలుసుకోండి. అంతేగాని మీరు ఈ ఫుడ్ తినకూడదు ఆ ఫుడ్ తినకూడదు అని చెప్పేసి గూగుల్లో అయితే సంథింగ్ పెడతారు. సో అలాంటివి చూసి అయితే అసలు నమ్మవద్దు. అండ్ ఇవి మాత్రం కాదు, ఇంకా చాలా వర్డ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఈ మాత్రమే చెప్తున్నా. అండ్ భయ్యా మీకు ఈ వీడియో నచ్చిందా? సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.